अंदर की नमस्कार मन चैनल की स्वागत और सामेत नोर मंचदे ऊर मंचद अभी चला चुड़ अंदर विन सामेते तरवा कुछ पेदन तरवा नोरा वीप की तेके अने वाड़ी एदना असल मन माटेटू एवर तो एमड़ना तरवा मं मं पोजिशन के तरवा अधिकार प्रतिनिधु विभाग वर्गम दाखी प्रातिध्यम वह माटेटपुर एलाटी तरवा मनदी सेक्युर् देश एवरी मत वाली अन्नी मताल वो मंदी वसुदैक कुटुंबला देश इधे मोदी अलागे सारवा एंतमंदर एनो रकल चशार दाड़ चशार अभी चशार इवे चो अंत डेबई स्वातंत्र मन डेबई स्वातंत्र मैं राज्यांगं तरवा यदिना व्यक्तिगतमने एवरिष्ट वाले एंकंटे अभी दैव प्रार्थना जीवन वालिष्ट वालु दैवा वालचु एवरी दैव वाड़ी एवरी पूजा विधान एवरी प्रार्थन वाले एवरी जीवन वाले एवरी समूह वाले अला मन देश में अन्नी उन्ना अंदर कल उठा देश एदना शत्रु मनमीदच मनंदर एकमत भारत देश ऐकता निबड़ती मन शत्रु ने क्षमित ये शत्रुना सर अभी पाकिस्तान कावचु चीना कावचु ये कंट्री अना सर मनमीद की अटे भारत देश सार्वभौमाधिकारा अटे क्षीणिपजेटा का मन देश आक्रमण चर्य का लेते मन देश पौर हतमारचे विधाना वीटी मन व्यतिरेक का मन देश में अनेक रकल जन उ अनेक रकल प्राता अनेक रकल मतलनाई अनेक रकल पूजल प्रार्थन अभी जो उठाई मन देश में इध निरंतर सांटे अंदे अटार एवरी मत वाले एवरी मत वाले अंटे वालिष्ट पूज वाले अभी स्वातंत्र अभी मन देश में एप्नो उषय तरवा मन मुख्य पाटी अने विषयानी पेदल मुझे ग्रहिशल पिल को मन के अधिकार कदा लगे मन रोजना पीठ मीदुना लगे मन चतो आलंबन उ मन एटना चलत अने अहंभाव तो कवर्ति अभी एवर की मंजी का अहंभावनेटल दुलेटू एलाटल पोता है इनको स्थापना उ व्यक्ति एवरना कावचु मंत्री कावचु लेकिन अधिकार प्रतिनिधि कावचु एवरना कावचु चुक व्यक्ति कावचु लेकिन बाग पोजिशन व्यक्ति कावचु बबुल व्यक्ति कावचु एवरना कावचु కొంచెం సమాజంలో కొంచెం పేరు ప్రతిష్ట ఉండి అధికారంలో ఉండి లేకపోతే ఒక స్థానంలో ఉన్న వ్యక్తులు ఎలా మాట్లాడాలి అది ఇష్టానుసారం మాట్లాడితే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది వాళ్ళని అనుసరించే వాళ్ళ మీద పడదా అలాంటి మాటలు మాట్లాడొచ్చా ఏ మాటలు మాట్లాడాలి ఏ మాటలు మాట్లాడకూడదు అనే తెలియాలి కదా తర్వాత పరమత సహనం అనేటువంటిది भारत देश जीवन विधान अंत सूत्र मन अन्नी मताल भरी अन्नी मताल सहित अंदर आदर तरवा मन की एक्ड़ा भेदभाव अंदर कल अट मन मता अटे मत ये नमका उठा मतपरम अभिप्रया मतपरम भावलो वाट मन చందనాడేటట్టుగా వాటిని ఏదో మనం కామెంట్ చేసేటట్టుగా చేస్తే అది మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది అది కాదా అన్నది ఎవరకాడు ఆలోచించుకోవాలి
అలాగా వేరే మతాల మనోభావాలని దెబ్బతీసే హక్కు మనకు ఎక్కడుంది? మనకు లేదది. అలాంటివి మనం మాట్లాడకూడదు. అసలు మనుషులు పరమతాన్ని సహించాలి, పరుల్ని సహించాలి. అంతేగాని మన ఇష్టం వచ్చేట్టు మనకు పొజిషన్ ఉంది కదా అని అందరినీ తీసిపడేసి, లేకపోతే మతాన్ని ఏదో ఆ మతాన్ని ఈ మతం లేకపోతే లోపపు ఇష్టం అది ఇది అని మాట్లాడేటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు రావాలి? అది అలా వచ్చింది అంటే దానికి కారణం ఏమిటి అంటే సరైనటువంటి మానసిక పరిపక్వత లేకపోవటం అనేటువంటిది. మానసిక పరిపక్వత లేకుండా అధికారంలోకి వెళితే ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఇప్పుడు మనం వింటున్నాం, సర్వత్రా వింటున్నాం, ఒక పక్కన ఏదో మతాన్ని కించపరిచేటట్టు మాట్లాడతారు, ఒకళ్ళు ఒక నాయకులు మాట్లాడతారు, నాయకులు నాయకులే మాట్లాడుకుంటారు, ఒక నాయకుడిని వ్యక్తిగత పదాలతో మాట్లాడతారు, ఈ నాయకుడిని ఈయన అల్లేవా మేము అన్నం మా సంస్కారం కాదని అనేస్తారు. రకరకాలుగా ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేస్తే, అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు అలా ప్రవర్తిస్తే అది దేశానికి మంచిదా, సమాజానికి మంచిదా? ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళెదురుకుండానే జరిగింది. ఒక మతాన్ని అంటే కించపరిచేటట్టు, ఆ మతం పాటించే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడారని చెప్పి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో అలజడులు జరిగిన మాట వాస్తవం కాదా? వాస్తవం. తర్వాత ఏమైంది? దానివల్ల ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు, రకరకాలైనటువంటి గొడవలు జరిగాయి. ఇవన్నీ ఎందుకు జరగాలి? ఇవన్నీ ఎందుకు? దేనివల్ల? దేనివల్ల అంటే నోరు జారటం వల్ల. ఒక స్థానంలో ఉండి, ఒక పొజిషన్లో ఉండి, ఒక పరిపక్వతమైన మనస్సుతోటి బిహేవ్ చేయాల్సిన, ప్రవర్తించాల్సినటువంటి వాళ్ళు మతి స్థిమితం లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడితే అది ఎవరు సహిస్తారు? ఎవరు సహించరు. తర్వాత ఎవరైనా సరే ఏ మతాన్ని ఎవరన్నా కూడా అది కరెక్ట్ కాదు. ఒక మతాన్ని ఇంకో వాళ్ళు విమర్శించే అవసరం ఏముంది? ఎందుకు విమర్శిస్తారు? ఎందుకు విమర్శించాలి? మన భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, సహజీవనం సాగిస్తున్నాం మనం అందరం కూడా, సామరస్యంగా ఉంటున్నాం మనం. దేశానికి ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే, దేశానికి రక్షణ వ్యవహారం కనుక వచ్చినట్లయితే మొత్తం అన్ని మతాలు అన్ని కులాలు అందరూ భారతీయులందరూ ఏకతాటి మీద మనం వస్తున్నాం కదా. అలాంటి మన దేశంలో ఇలాంటి పోకడలు ఎందుకు రావాలి? దేనికి రావాలి? ఏం సాధిద్దామని? దానివల్ల ఇలాంటి అలజడులు జరిగి, అల్లర్లు జరిగి, ప్రపంచవ్యాప్తంగా కూడా నానా యాగి అయ్యి ఆఖరికి అది కోర్టుల వరకు పోయి కోర్టుల్లో మందలించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి! మన దేశం ఎలా ఏ రకంగా వెళుతోంది? మనది ఒక సామరస్య దేశం. మన దేశంలో అన్ని మతాలు అన్నీ ఉన్నాయి, మరి పరస్పరం మతాలను గౌరవించుకోవాలి కదా. ఇలాంటి పరిస్థితి ఏంటి మన దేశానికి? ఎందుకు రావాలి ఈ పరిస్థితి? తర్వాత ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, వేరే మతాలని దూషించేటువంటి కార్యక్రమం చేయకూడదు, విమర్శించేటువంటి కార్యక్రమం చేయకూడదు. ఎవరు ఎవరి మతం వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది, ఎవరి పూజ వాళ్ళది, ఎవరి ప్రార్థన వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వాళ్ళవి. కానీ వేరే మతస్థులను, వేరే మతాన్ని చిన్నచూపు చూడటం కానీ, కామెంట్ చేయటం కానీ, తర్వాత ఏదో రకంగా మాట్లాడటం, విమర్శించటం కానీ చేయటం అనేటువంటిది తప్పు. ఇది చేయకూడదు ఎవరైనా సరే ఈ భారతదేశంలో. భారతదేశం అందరిది, అందరూ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, పరస్పరం గౌరవించుకుందాం. అన్ని మతాలు ఒకటే చెప్తాయి. ఏం చెప్తాయి? శాంతియుతంగా ఉండండి, హాయిగా ఉండండి, పరస్పరం సహకారం చేసుకోండి, మీరు చక్కగా అన్నదమ్ముల్లాగా ఉండండి, దేశమంతా కలిసి ఉండండి అని చెప్తాయి కదా. ఏ మతాలు కొట్టుకోమని చెప్పవు కదా. ఏ మతాలు చెప్పవు. ఏ మతంలోనూ అది లేదు. ఏ మత గ్రంథాలు అలాంటివి బోధించలేదు. శాంతిని బోధించే అన్ని మతాలు కూడా, అన్ని మతాల్లో ఉన్న సారం ఏంటంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలి, అందుకు తగినట్టుగా మీరు ప్రవర్తించాలి అనే చెప్పే. కానీ మతాలు కొట్లాడుకోమని, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోమని ఏ మతం చెప్పలేదు. అలా చెప్పనప్పుడు వేరే మతాల గురించి, వేరే వాటి గురించి మాట్లాడేటువంటి అవసరం మన భారతదేశంలో ఎందుకు రావాలి? అలాంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు? తర్వాత ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే ఎన్ని గొడవలు అయ్యాయండి ఈ మధ్యన, చిన్న చిన్న విషయాలు. అసలు అలాంటివి మాట్లాడవచ్చా?
ఎవరైనా సరే ఏ మతం వాళ్ళైనా వేరే మతం గురించి మాట్లాడవచ్చా? ఏ మతం వాళ్ళు ఏ మతం గురించి కించపరుస్తూ మాట్లాడినా ఏం చేసినా ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటే అప్పుడు ఈ పరిస్థితి చక్కబడుతుంది. ఎందుకంటే కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు ఉంటే మనం మాట్లాడకూడదు, ఇది మనది కాదు, మనం ఎప్పుడు కూడా ఇలా మాట్లాడకూడదు, సంయమనం పాటించాలి, పరస్పరం గౌరవం ఇవ్వాలి అనేటువంటిది పాటించాలి, అది ఖచ్చితంగా అమలవ్వాలి. అంటే కఠినమైన చర్యలు ఉండాలి. ఏ మతం వాళ్ళు వేరే మతాన్ని ఏ మాత్రం కించపరిచినా కఠినమైన శిక్షలు వేస్తే ఇలాంటివి భవిష్యత్తులో ఉండవని భావిస్తూ అనేక కొత్త విషయాలు కొత్త కోణాలతో మేము ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం, సెలవు.